हाय फ्रेंड्स, वेलकम टू अनूह्य मॉम्स किचन। इवाल मन रेसिपी वच्चेसी रसमलाई। चला ईजीगा 1 लीटर मिल्क तो मीक इंट्लो मनम रसमलाई एला चेसुकोवाली इप्पुडु नेनु चूपिंचबोतुन्नानु। फ्रेंड्स, मनम बयट स्वीट शॉप लो उन्न मादिरे वस्तुंदि, डेफिनेट गा ट्राई चेयंडि। दीनि कोसम नेनु फस्ट 1/2 लीटर मिल्क तीसुकुन्नानु। 1/2 लीटर मिल्क नि बागा मरगाली। इदि मरिगे लोगा नेनु ओक निम्मकाय तीसुकोनि దానిలో నుంచి ఇలా రసం తీసుకుంటున్నానండి. హాఫ్ చాలు, 1 లెమన్ పూర్తిగా వేయనక్కర్లేదు. అది తీసుకొని దీంట్లో గింజలు అవి తీసేసాను. అంటే పాలు మరిగాయి కదా, ఇలా పొంగొచ్చి పాలు మరిగిన తర్వాత మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇది లెమన్ జ్యూస్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రొసీజర్ స్టవ్ ఆఫ్ చేశాక వేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్లోన్గా వేయకండి లెమన్ అనేది. ఇది కూడా చక్కగా విరిగిపోయాయి కదా మనకి పాలు, ఇలా వెంటనే విరిగిపోతాయి ఫ్రెండ్స్. మీకు విరగకపోతే ఇంకా కాస్తంత లెమన్ జ్యూస్ అనేది మీరు యాడ్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా మనకి పాలు విరిగిడి వచ్చింది కదా. దీన్ని నేను ఒక స్ట్రైనర్లో వేసుకొని నీట్గా వడకట్టుకుంటున్నాను. వాటర్ ఏమి లేకుండా వడకట్టిన తర్వాత మనం దీన్ని ఒకసారి ట్యాప్ కిందన పెట్టాలి. దీంట్లో ఉన్న నిమ్మకాయ పులుపు అంతా పోతుంది, ప్లస్ ఈ పనీర్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది మనకి. దానికోసం అనేసి ఒకసారి ట్యాప్ కింద పెడుతున్నాను నేను. ఇలా ట్యాప్ కింద ఉంచిన తర్వాత మనం దీన్ని తీసుకొని ఒక క్లాత్ ఉంటుంది కదండి, ఏదైనా పల్చటి క్లాత్లో వేసుకోవాలి. పల్చటి క్లాత్లో వేసుకొని దీనిపైన ఒక బరువు పెట్టాలి. బరువు పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా పోయి మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన దాన్ని మనము చపాతీ పిండి కలుపుకున్నట్లుగానే 10 to 15 మినిట్స్ దీన్ని మనము అలా సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనము దీన్ని ఇలాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సాఫ్ట్ టచ్ వచ్చింది కదండి. ఈ స్ట్రెస్ వచ్చిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్ని ఉండలా చేసుకొని దీన్ని రస్మలై షేప్లో మనము తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసుకోవాలి. మీకు సైజ్ ఎలా నచ్చితే అలా మీరు రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగానే అన్నీ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఒక పాన్ పెట్టుకొని దీంట్లో 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. 1/2 కప్ ఆర్ 1 కప్ షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం షుగర్ ఎంతైతే యాడ్ చేసామో దానికి 3 ఇంతలు వాటర్ వేయాలి. అంటే 1 కప్ షుగర్కి 3 కప్స్ వేయాలి, 1/2 కప్ షుగర్కి 1.5 కప్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కప్ షుగర్ అనేది మీకు సరిపోతుంది. 1/2 కప్ షుగర్ వేసుకొని మీరు 1.5 కప్ వాటర్ అనేది యాడ్ చేసి దీన్ని బాగా బాయిల్ చేయండి. ఇది బాగా బాయిల్ అవుతుంది అనేటప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మనము ఈ షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. ఇదే విధంగా మొత్తం అన్నింటినీ కూడా మనము ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇది కుక్ అవ్వాలి. దీన్ని కుక్ అవ్వడం కోసం మనము దీనిపైన మూత ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ను కొంచెం లోలో పెట్టుకోండి. ఫ్లేమ్ను కొంచెం లోలో పెట్టుకుని మనము 10 to 15 మినిట్స్ అనే వీటిని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈజీ రెసిపీస్ కోసం అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్నో రెసిపీస్ ఎంత ఈజీగా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇలా 1/2 మినిట్స్ ఇలా బాయిల్ అయ్యి మనకి పెద్దవి అవుతాయి ఫ్రెండ్స్. మనం వేసిన సైజ్ చిన్నవి చూసారా ఎంత పెద్దవి అయ్యాయో, బాయిల్ అయిన తర్వాత ఇలాగా సైజ్ అనేది మారుతుంది. దీని ఇలా సైజ్ మారిందని మనం షుగర్ సిరప్లో తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఇవి వేసుకునేందుకు పాలు అనేవి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను మళ్ళీ 1/2 లీటర్ మిల్క్ అనేవి తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ తీసుకొని దీన్ని కలుపుకుంటూ చక్కగా బాయిల్ చేయాలి. వీటిని మనకి బాగా దగ్గరకు అయ్యేటట్టుగా మనకి బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ దీన్ని. ఎటువంటి వాటర్ యాడ్ చేయకండి ఈ రెసిపీకి, మిల్క్ని అలాగే వేయండి. దీంట్లో నేను 1/2 కప్ షుగర్ యాడ్ చేశాను. స్వీట్ మరీ ఎక్కువ ఇష్టపడేవారు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఈ పాలు అనేవి బాగా దగ్గరికి అవి మన థిక్ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా మనము ఈ పాలను కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్.
ఇలా కలుపుకున్నాము కాస్త దగ్గర పడ్డాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో తురిమిన బాదం పిస్తా జీడిపప్పు యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఆప్షనల్ మీకు దీంట్లో సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కుంకుమ పువ్వు అండి దాన్ని మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు ఇలా యాడ్ చేసిన ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి బాదం వేసుకొని 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం ఒక బౌల్ లోకి తీసుకొని మనం ముందుగా మనము షుగర్ సిరప్ లో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మలైలు ఓ తీసుకోవచ్చు మనం ఈ మిల్క్ లో యాడ్ చేద్దాం షుగర్ సిరప్ తీసేసి తీసేయన వీటిని దీంట్లో మనం ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రసమలై అనేది పిల్లలకి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి మన పిల్లలు హెల్తీగా ఉంటారు ఈ విధంగా మీరు తక్కువ మెజర్మెంట్తో ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే అప్పుడు మనం ఎక్కువ మెజర్తో చేసుకోవచ్చు తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనది ఏమీ కూడా వేస్టేజ్ ఏం లేదు ఫ్రెండ్స్ అంతా కూడా పిల్లలకి హెల్దీ కాబట్టి మనం పెట్టుకోవచ్చు చక్కగా పెట్టండి మీ పిల్లలకి ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మనము వేసుకున్నాం కదా ఫ్రీజర్లో పెట్టిన తర్వాత చక్కగా కూల్ అయి ఉంటాయి మనకి ఇలా కూల్ అయి ఉన్న వాటిని మనము చక్కగా సర్వ్ చేసుకోవడమే మనము చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వీటిని ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉన్నాయి కదా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఇలా కూడా చేసుకోవచ్చు మంచిగా హెల్దీగా మన పిల్లలకి మన చేతులతో మనమే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఇలా సర్వ్ చేసుకోవడమే మనం వీటిని నా ఛానల్ ఫాలో అవ్వండి నేను చెప్పే రెసిపీస్ అన్నింటినీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ రెడీ చేసిన తర్వాత మనకి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ చాలా చాలా యమ్మీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రసమలై రెడీ అయిపోయింది మనకి మరొకసారి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్